जिला बद्वेल निजकवर्ग काशीनायन मंडलम नरसापुर प्राथमिक उन्नत पाठशाला मध्याह्न भोजन सरफरा चेस्तुन्न वारिकि निधुलु विडुदल कावडं लेदनि पलु अवस्थलु पडुतुन्नारु. వంట మనుషులకు జీతాలు అందక తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆగస్టు 2021 నుండి ఇప్పటి వరకు అందని జీతాలు నిత్యావసర సరుకులకు బిల్లులు రావడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాము తెచ్చిన అప్పులకు వడ్డీలు కట్టలేక అప్పులు తీర్చలేక మధ్యాహ్న భోజనం పెట్టలేక ఇబ్బంది పడాల్సి వస్తుందని వారు ఆవేదన చెందుతున్నారు. ఎప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు రావాల్సిన బకాయిలు ఇప్పించాలని వీరు కోరుతున్నారు. మధ్యాహ్నం పిల్లలకు భోజనం ఏర్పాటు చేస్తున్నాం సార్. సంవత్సరం నుంచి గత సంవత్సరం 2021 ఆగస్టు నుంచి ఇప్పుడు దాకా మాకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుంచి రావాల్సిన బిల్లులు కానీ మాకు జీతాలు కానీ ఇప్పుడు దాకా మాకు అందలేదు. మేము అప్పులు చేసుకొని మధ్యాహ్న భోజన పథకాన్ని మేము పిల్లలకు కడుపుండా పెడుతున్నాము. మాకు తక్షణమే గవర్నమెంట్ నుంచి రావాల్సిన మాకు మా బిల్లులు కానీ జీతాలు కానీ ఖచ్చితంగా వేయాలని మా మీడియా ద్వారా మేము అడుగుతున్నాము. ఈ సంవత్సరం అంతకుముందు 2018 నుంచి చేస్తున్నా సార్. 2018 నుంచి ఇది 2023. అవును సార్. అంటే 2018 నుంచి 2019 వరకు వచ్చిందా మీకు జీతం? 2018-19 వచ్చింది మొత్తం మనకు రాదు సార్. కానీ ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు 2021 నుంచి మాకైతే డబ్బులు రాలేదు. అంటే ఈ గవర్నమెంట్ వచ్చిన గత సంవత్సరం నుంచి సార్ 100% మేము తెచ్చుకొని ఎక్కడన్నా అప్పు తెచ్చుకొని మేము పిల్లలకు భోజనాలు పెడుతున్నాము అంటున్నాడు. మరి దీనికి మీడియా వాళ్ళ సమస్య ఆనందంగా ఉంటేనే కదా పిల్లలకు ఆనందంగా చేయగలుగుతామన్నట్టు ఉన్నారు. లేకపోతే మేము మానుకునే పరిస్థితి కూడా వస్తుందేమో మేడం. తర్వాత మేము అప్పులు చేసుకొని చేసుకోలేము కదా అన్నట్టు వాళ్ళు అంటున్నారు. కొంత అమౌంట్ పడుతుంది, కొంత అమౌంట్ డిలే అవుతుంది అన్నట్టు చెప్తున్నారు. వాళ్ళకు గవర్నమెంట్ కూడా వాళ్ళకు తగ్గట్టుగా కొంచెము సమయానుకాలంగా ఎప్పటికప్పుడు బిల్లులు పడేటట్లుగా చేస్తే కనుక ఇంకా సరైనటువంటి భోజనం అనేటువంటిది ఇంకా బాగా చేయగలుగుతారు అనేటువంటిది మా ఉద్దేశం.